అభివృద్ధి కి వర్గాలు కులాలు అడ్డంకులు కాకూడదన్న సర్దార్ పటేల్ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కులాలు రాచరిక నేపథ్యం ఉన్న రాజకీయం లేనందువల్లే ప్రజల ఆశీర్వాదంతో తాను గుజరాత్ సీఎం గా తర్వాత పిఎం అయ్యానని చెప్పారు. బాధిత వర్గాల విద్యార్థులకు తోడ్పడేందుకు గుజరాత్ లోని సూరత్ లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మిస్తోన్న హాస్టల్ కు ప్రధాని భూమి పూజ చేశారు. విద్యార్థుల బంగారు కలలను సాకారం చేసేందుకు సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ తోడ్పడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 నాటికి హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యను అందించడం ఈ సేవా సమాజ్ ప్రధాన ఉద్దేశం. పోటీ పరీక్షల శిక్షణ వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తుందని మోదీ తెలిపారు. नई राष्ट्रीय शिक्षा नीति में प्रोफेशनल कोर्सेज की पढ़ाई स्थानीय भाषा में मातृभाषा में कराए जाने का विकल्प भी दिया गया है. बहुत कम लोगों को समझ आ रहा है कि इसका कितना बड़ा प्रभाव पैदा होने वाला है. गांव का गरीब का बच्चा भी अब अपने सपने साकार कर सकता है. भाषा के कारण उसकी जिंदगी में अब रुकावट नहीं आने वाली है. अब पढ़ाई का मतलब डिग्री तक ही सीमित नहीं है, बल्कि पढ़ाई को स्किल के साथ जोड़ा जा रहा है. देश अपनी पारंपरिक स्किल को भी अब आधुनिक संभावनाओं से जोड़ रहा है. भारत इस समय अपनी आजादी के 75वें वर्ष में है. ये अमृतकाल हमें नए संकल्पों के साथ ही उन व्यक्तियों को याद करने की भी प्रेरणा देता है जिन्होंने जनचेतना जागृत करने में बड़ी भूमिका निभाई.